పేరు శ్రీకాంత్, నేను ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. జెడ్పిఎస్ఎస్ పిండిప్రోల్. నా పేరు వేణుగోపాల్, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా జెడ్పిఎస్ఎస్ హై స్కూల్ నేను తెచ్చిన ఎగ్జిబిట్ ఏంటంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఒక వనరులుగా ఒక వేస్ట్ మెటీరియల్, ఒక పరిశ్రమ నుంచి విడుదలయ్యే వేస్ట్ మెటీరియల్ మరొక పరిశ్రమకి ఆహారంగా ఉపయోగపడును. అది దానివల్ల వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవి కోళ్ళు రెండు చాంబర్స్ తీసుకోవాలి. సార్, పై చాంబర్లో కోళ్ళు ఉంచాలి, కింద చాంబర్ నీటిలో చేపలు ఉంచాలి. పై చాంబర్ అడుగు భాగం రంధ్రాలు జరించాలి. పై చాంబర్లో ఉన్న కోళ్ళ విసర్జ పదార్థం ఉంటుంది సార్, అవి అందులో నుంచి ఆ రంధ్రాల నుంచి ఇందులో పడుతుంది. నీటిలో పడితే చేపలు ఆహారంగా తీసుకుంటాయి సార్. చేపలు ఆహారంగా తీసుకొని చేపల నైట్రస్ నీటిలో కరిగి అమోనియాగా మారుతుంది. అమోనియాగా మారినప్పుడు ఆ నీటి నుంచి మొక్కలు పోతాయి సార్. మొక్కలు పోతే మొక్కలు మంచి పెరుగుతాయి. అలాగా మన పంటశాల కాడ ఒక కోళ్ళ ఫామ్ పెట్టుకోవాలి సార్. కోళ్ళ ఫామ్ పెట్టుకొని పైన ఎత్తుగా ఉన్న కానీ 4 స్తంభాలు పెట్టుకొని పైన కోళ్ళ ఫామ్, దాని తగినంత గుంట తీసుకోవాలి సార్. కింద చేపలు ఉంచాలి. పై చాంబర్లో ఉన్న కోళ్ళ ఫామ్ నుంచి విసర్జ పదార్థం అందులో పడుతుంది. అప్పుడు చేపల ఆహారం తీసుకొని చేపల నైట్రస్ నీటిలో కరిగి అమోనియాగా మారుతుంది. ఆ నీళ్లు బోరేసుకుని ఇంజన్ పెట్టుకుంటే మొక్కలకి వస్తే సగం ఖర్చు తగ్గుతుంది సార్. ఇలా ఎందుకు చేసామంటే కోళ్ళ విసర్జ పదార్థం ఎక్కడ పడితే అక్కడ ఉండి కాలుష్యంగా మారి రోగాలు అవి వస్తున్నాయి, ఇలా రాకుండా. కోళ్ళ విసర్జక పదార్థంలో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. చేపలలో చేపలని విటమిన్ ఏ ఉంటుంది. చేపలు మనం తింటే చర్మానికి కళ్ళు బాగా కనపడతాయి, మన ఆహారంగా కూడా తీసుకోవచ్చు.